విశాఖ చేరుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కి విమానాశ్రయంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బుధవారం రాత్రికి వైజాగ్ సండ్రీ రిసార్ట్ లో ఆయన బస చేయనున్నారు. నవంబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈడిపురం గ్రామంలో దీపం పథకం అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం విశాఖ నుంచి రోడ్డు మార్గాన ఈడిపురం గ్రామానికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమ పనుల్ని మంత్రి నాదెండ్ల పర్యవేక్షించనున్నారు. పండుగ వాతావరణం, ప్రతి ఇంట్లో కూడా ఒక వెలుగు నింపే విధంగా, ప్రతి మహిళకి చక్కటి ఆరోగ్యం సమస్యలు లేకుండా మంచిగా మనం గ్యాస్ పంపిణీ ద్వారా వారందరికీ కూడా గ్యాస్ ద్వారా మేము వంటలు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 50 లక్షల కుటుంబాలకి అందించే విధంగా అన్ని మేము సిద్ధమయ్యాం. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోగానే వాళ్ళకి 24 నుంచి 48 గంటల లోపే వాళ్ళ అకౌంట్లో మళ్ళీ డబ్బులు జమ అయ్యేటట్టు ఈ రోజున ద్వారా ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ రూపంలో చెక్ కూడా ఈ గ్యాస్ కంపెనీకి అందించడం జరిగింది. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగే విధంగా మంచి పండుగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏ విధంగా మేము చక్కటి పరిపాలన అందిస్తున్నామో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకెళ్తున్నాం. సార్, ఈ పథకం అందరికీ ధన్యవాదాలు. సార్, ఈ పథకం అందరికీ వర్తిస్తుందండి? రైస్ కార్డు ఉన్న వాళ్ళందరికీ? అందరికీ అండి. మూడే మూడు షరతులు అండి. ఒకటి ఏంటంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు రైస్ కార్డు ఉండాలి, మూడోది మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఈ మూడు ఉంటే అనుసంధానం చేసుకుని మీరు బుకింగ్ చేసుకుంటే, బుకింగ్ చేసుకున్న 48 గంటల లోపే మీకు డెలివరీ జరగగానే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన ఈ డబ్బుల్ని మళ్ళీ మీ అకౌంట్లో ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం, ప్రతి ఇంట్లో కూడా ఒక వెలుగు నింపే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హామీ ఇచ్చినట్లు దీపం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. సుమారు 1,50,00,000 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయన్నారు. గ్యాస్ కార్డ్, ఆధార్ కార్డ్, రైస్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.